టీడీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 8న పల్నాడు జిల్లాలో అడుగుపెడుతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. వినుకొండలోని వైసీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన అనంతరం 8వ తేదీన వినుకొండ నియోజకవర్గానికి ప్రవేశిస్తుందని, యాత్రలో పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని, జిల్లాలు దాటి కొద్దీ యాత్రకు జనాదరణ రెట్టింపు అవుతుందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మరోసారి ఏపీలో వైసీపీదే ప్రభుత్వాన్ని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు. ఆయన 27వ తారీఖు మార్చి 27వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు. సో ఆయన్ని ఆహ్వానించడం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని, స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని, ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంతా చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది. అలాగే పల్నాడుకి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళలో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్